Hi, good morning everyone. Have a nice day. ఈ రోజు మనం మాట్లాడేది D13 గురించి. ఓకేనా గైస్, D13 గురించి మాట్లాడుతున్నాం. కింగ్స్ కింగ్స్ క్యూస్ క్యూన్స్ ఓకేనా కింగ్స్ క్యూన్స్ వాళ్ళిద్దరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. ప్లస్ పూర్ణ మేడం, సంగీత మేడం, సుధీర్ భయ్య, రష్మి, ఆది భయ్య, ప్రదీప్ భయ్య, మీరందరూ సూపర్ డూపర్ చేస్తున్నారు. అల్టిమేట్ ఉంది బ్రో మీది. జడ్జిమెంట్ కానీ మేడం, శేఖర్ మాస్టర్ కానీ, పూర్ణ మేడం కానీ, సంగీత మేడం కూడా హైలైట్ చేస్తున్నారు. నేను ఒక స్మాల్ రివ్యూ ఇస్తున్నాను. ఓకేనా? హాయ్ గాయస్, ఈరోజు మనం D13 చూస్తున్నాము. గాయస్ మన ఛానల్ మై విజన్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ గటని అలా కొట్టండి, ఇలా సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఈరోజు నుంచి మనం D13 ప్రోగ్రామ్ రివ్యూ ఇస్తున్నాము. ఈరోజు ఫస్ట్ కంటెంట్ వస్తే శశి మాస్టర్ ఇచ్చాడు. శశి మాస్టరు ఇప్పటి నుంచి మన నైనా వచ్చింది. నో డ్యాన్స్ లేదమ్మా, డ్యాన్స్ లేదమ్మా, దాంట్లో డ్యాన్సే లేదు, సరైన ప్రాపర్టీని యూజ్ చేసుకోలేదు, సరైన నెట్ అసలు క్లమ్జీగా ఉంది నాన్న. ఓకేనా? క్లమ్జీగా ఉంది. అసలు శశి మాస్టర్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉండాలి తెలుసా? అసలు మాస్టర్ మీరు ఏంటి ఏంటి మాస్టర్? అసలు ఆ సాంగ్లో డల్ అనిపించింది, అసలు డల్ అయిపోయారు. అసలు గ్రూప్ సాంగ్ పెట్టారు, నచ్చలేదు మాస్టర్. సారీ నైనా, సారీ నాన్న, కొంచెం క్లమ్జీగా అనిపించింది. మీరు సరైన ప్రాపర్టీని యూజ్ చేయలేదు, కాస్ట్యూమ్స్ యూజ్ చేయలేదు. కాస్ట్యూమ్స్ కూడా ఎలా వేశారు తెలుసా? ఒకసారి ఎల్లో వేశారు, ఒకసారి పింక్ వేశారు. నాన్న నచ్చలేదు నాన్న, కాస్ట్యూమ్స్ కూడా నచ్చలేదు. కొంచెం అది చూసుకోవాలి. ఓకేనా? జడ్జిమెంట్కి వస్తే శేఖర్ మాస్టర్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సంగీత మేడం మీరు సూపర్ ఇచ్చారు. పూర్ణ మేడం మీరు ఇచ్చారు కదా జడ్జిమెంట్, ఎలా మేడం అంటే మీరు ఇచ్చారు మేడం జడ్జిమెంట్ నాకు అర్థం కాలేదు. శశి మాస్టర్ని నేను ఫోకస్ చేశాను, చించేశాడు అందరు. ఏం చేయించాడు మేడం? అక్కడ డ్యాన్స్ ఉంది అసలు, అక్కడ ఎలా చెప్తారు మేడం? అలా తప్పు మేడం. శశి మాస్టర్ని చూస్తే మీకేమర్థమవుతుంది? గ్రూప్ సాంగ్ కాబట్టి అందరినీ కవర్ చేసి అందరినీ చూస్తే అర్థమవుతుంది మేడం అది. ఓకేనా మేడం? పూర్ణ మేడం, ఓన్లీ నేను శశి మాస్టర్ని ఫోకస్ చేశాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని మీరే చెప్తున్నారు. అలా చేయద్దు మేడం. మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి అందరినీ చూస్తే, ఎవరు వేస్తున్నారు ఎవరు వేయట్లేదని చూస్తే అప్పుడు మీరు జడ్జిమెంట్ ఇస్తారు మేడం. ఓకేనా? మీరు అది మిస్ అవుతున్నారు మేడం, అది చూసుకోండి మేడం అట్లా. ఓకేనా? థ్యాంక్ యూ పూర్ణ మేడం, సూపర్ ఇచ్చావు నాన్న. నెక్స్ట్ తరుణ్ సూపర్ డూపర్ ఇచ్చావు, హైలైట్ ఉంది డ్యాన్స్ అయితే. కాస్ట్యూమ్స్ కానీ ప్రాపర్టీని కానీ సూపర్ హిట్ చేసావు, హైలైట్ వచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. కొంచెం స్లోగా అక్కడక్కడ భయపడుతూ ఏదో వేస్తున్నట్టుంది, కొంచెం పెంచునమ్మా. ఓకే, అల్టిమేట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది కొంచెం. ఓకేనా? ఓకే, సెకండ్ రౌండ్లోకి వస్తే, మనం సెకండ్ రౌండ్లోకి వచ్చినప్పుడు స్వప్న వచ్చింది. స్వప్న నాన్న దాంట్లో డ్యాన్స్ లేదు నాన్న. అసలు వాట్ ఈస్ దిస్? అసలు డ్యాన్స్ లేదు, అసలు డివారి బుర్రకథ అంట. ఏంటండి అది డివారి బుర్రకథ? D1 అనుకున్నారు ఇదేమన్నా? డ్యాన్స్ చేయండి బ్రో అంటే బుర్రకథలు ఏంటి బ్రో అది? అసలు మీరే మీరు స్క్రిప్ట్ రాసుకొని దాని మీద డ్యాన్స్ చేయాలంటే చేయొద్దు బ్రో. ప్రాక్టీస్ చేయనప్పుడు డ్యాన్స్ చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు మీరు? వేల మంది చూస్తుంటారు బ్రో డ్యాన్స్, అది అర్థమవుతుందా? D13, D1, D2, D3 అట్లా కాదు, అది D13 బ్రో. చూసుకోండి కొంచెం అది. అన్న స్వప్న, అసలు డ్యాన్స్ లేదు నాన్న అందులో, క్లమ్జీగా ఉంది. అసలు గ్రూప్ సాంగ్ అంటే ఎలా ఉండాలన్నా? ఒకటి ఇట్లా ఏంటన్నా అది? అసలు గ్రూప్ సాంగ్ ఉంటే ఒక్క ఇది ఉండాలి చూసే వాళ్ళకి, అమ్మా నెక్స్ట్ సాంగ్ ఎలా వస్తుంది, ఏంటి ఎలా ఉంటుంది అని ఎగ్జైట్మెంట్ ఉండాలి. డల్ అయిపోతున్నారు నాన్న, చూసుకోండి కొంచెం అది. సంగీత మేడం చించేశాడు అంటున్నారు. ఏముంది మేడం అసలు దాంట్లో? ఈరోజు నుంచి నేను ఫ్యాన్ అయిపోయాను అంటున్నారు. ఏముంది మేడం దాంట్లో? డ్యాన్స్ ఉందా మేడం అసలు? తప్పు మేడం, మీరు ఇస్తున్నారు జడ్జిమెంట్ ఇస్తున్నారు. చూడండి, కొంచెం చూసి ఇవ్వండి మేడం. ఓకేనా? అర్థమవుతుందా మేడం? శేఖర్ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ ఉంది, సూపర్ సార్ మీది. ఓకేనా? సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ఇలానే కంటిన్యూ కావాలి సార్, హైలైట్ చేస్తున్నారు మీరు జడ్జిమెంట్ అయితే.
నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ గారు. నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతే మన మాస్టర్ మన మాస్టర్ సాయి, కంటెంట్ పేరు కూడా సాయినే బా, రైతుల గురించి ఒక సాంగ్ ఇచ్చాడు భయ్య, సూపర్ ఉంది. జీవించేశాడు దాంట్లో, జీవించేశాడు భయ్య అంతే. నేను అసలు మాట్లాడలేము వాళ్ళ గురించి, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ విధానం కానీ, ఆ మూమెంట్స్ కానీ. కానీ వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నారు భయ్య, అది రాసుకున్నా కానీ దాన్ని తగినట్టు చేశాడు. 50% స్క్రిప్ట్ రాసుకున్నారు, 50% జీవించేశాడు దాంట్లో, జీవించేశాడు. అసలు ఏంటి భయ్య ఆ చేతులకి గ్రీన్ హ్యాండ్ ఏదో పెయింట్ వేసి చేశారు భయ్య, ఆ లోపల నుంచి మొక్కలు వచ్చినట్టు. సూపర్ బ్రో, హైలైట్ ఉంది డ్యాన్స్ అయితే, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ డ్యాన్స్ కూడా నేను సాయి గుర్తుపెట్టుకో, రైతుల గురించి చేశారు. మేడం మీరు పూర్ణ మేడం గారు, మీరు ఎమోషనల్ అయిపోయి అక్కడ డ్యాన్స్ అయితే ఏం లేదు, సాయి చేశాడు 50% ఏంటంటే అది స్కిప్ట్, డ్యాన్స్ లేదు దాంట్లో, అస్సలు డ్యాన్స్ లేదు మేడం దాంట్లో, డ్యాన్సే లేదు. జస్ట్ మనం రైతుల గురించి మాట్లాడుకోం, రైతుల గురించి మాట్లాడినప్పుడు మనం ఎవరికైనా సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సెంటిమెంట్ సాంగ్స్ తీసుకొని వస్తున్నారు, డ్యాన్స్ ఉండట్లేదు అక్కడ. అది కూడా మీరు చూడాలి ప్రేమని మేడం గారు. సాంగ్ ఇప్పుడైపోతుంది, ఫ్లవర్స్ ఇచ్చేద్దాము. వద్దు మేడం, మొత్తం సాంగ్ చూడండి, హైలైట్ ఉండాలి, నచ్చాలి. ప్రాపర్టీ యూజ్ చేస్తున్నారు లేదా చూడండి, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి, గ్రూప్ సాంగ్స్ ఎలా ఉన్నాయో చూడండి, గ్రూప్ సాంగ్స్ చూడండి మీరు. ఆ సాంగ్కి గ్రూప్ సాంగ్ అవసరమా లేకపోతే సింగిల్ సాంగ్ అవసరమా చూడండి మేడం, అది కూడా చూసి కొంచెం మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. కానీ మీరు ఈ సాంగ్లో సూపర్ అంటే సూపర్ ఇచ్చారు సార్, శేఖర్ మాస్టర్ గారు మీరు సూపర్ జడ్జిమెంట్ ఇచ్చారు. సాయి హైలైట్ వేశారు నాన్న. క్వీన్స్కి వస్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన మాస్టర్ రామ్తో మహిమ, హైలైట్ వేశాను అన్న, హైలైట్ అంటే హైలైట్ వేసా, సూపర్ డూపర్ అన్న, రెండు హైలైట్ ఉన్నాయి. ఆ సైడ్ నుంచి మన సాయి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఈ సైడ్ నుంచి మన మహిమ ఇచ్చింది, సూపర్ డూపర్ అన్న. అసలు కాస్ట్యూమ్స్ కానీ ఆ విధానం కానీ ఏదైనా హైలైట్ ఉంది. ఓకేనా? సూపర్ ఉంది. నెక్స్ట్ టైం చూసుకోండి కొంచెం, నాన్న కొంచెం అక్కడక్కడ కొంచెం భయపడుతున్నట్టున్నావు, కొంచెం అది చూసుకొని కంట్రోల్ చేసుకొని హైలైట్ ఉండాలి. ఓకేనా? అసలు మిస్ కావదు నాన్న, ఇది D10 కాదు, D1 కాదు, D13. ఓకేనా? కొంచెం అది చూసుకోండి భయ్య. ఓకే, అది చూసుకొని అది కొంచెం జాగ్రత్త పెట్టుకొని కొంచెం వ్యాధించుకొని చేయండి. ఓకేనా? ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడాలి. వేల మంది ప్రజలు చూస్తున్నారు భయ్య, మంది కొంచెం హైలైట్ ఉండాలి. ఫస్ట్లోనే డల్ అయిపోయింది అనుకో, శశి మాస్టర్ లాగా ఫస్ట్ సాంగ్ డల్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ సాంగ్ చూడడానికి ఎనర్జీ రాదు ఎవరికి. అరే నెక్స్ట్ సాంగ్ ఏముంటుంది లేపా, శశి మాస్టర్ ఇలా వేసాడు అనుకుంటారు భయ్య. మాస్టర్ నెక్స్ట్ మంది ఇలా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ D13 ఆల్ మెంబర్స్కి థ్యాంక్ యూ. హాయ్ గాయస్, స్మాల్ లైక్ చేసుకోండి, కామెంట్ షేర్ చేయండి. మై విజన్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ ద వాచింగ్ ద మై వీడియో. థ్యాంక్ యూ బా.